వెంకటేశాయ. నీ పద్యావళులాల కించు చవులు గోవింద, నీ దివ్య వైభవాన్ని అనేక పురాణాల్లో చక్కగా అనుసంధానం చేశారు పురాణ పురుష. పురాణ పురుష గోవింద, నీ పద్యావళులాల కించు చెవులు నిన్నాడు వాక్యంబులు, నీ పేరంబని చేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులు, నీ పాదంబుల పంతమొక్కు శిరమున్ నీ సేవకై చిత్తమున్, నీపై బుద్ధులు మాకు ఇమ్ము కరుణన్ నీరే జపత్రేక్షణ. నిన్ను చూచే భాగ్యం, పిలిచే భాగ్యం, తలిచే భాగ్యం, కొలిచే భాగ్యం, సేవించే భాగ్యం, అర్చించే భాగ్యం, నమస్కరించే భాగ్యం మాకు ప్రసాదించమని లక్షలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కళ్యాణాన్ని వీక్షిస్తూ వేడుకుంటున్నారయ్యా వెంకటాచలపతి, మా విన్నపాలని వినవయ్యా అని స్వామికి విజ్ఞాపన చేస్తూ ఈనాటి కళ్యాణోత్సవ వైశిష్యాన్ని అనుసంధానం చేసుకుందాం. వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చక వరేణ్యులు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నిత్య నివాసమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో నిర్వహిస్తున్నటువంటి నిత్య కళ్యాణోత్సవాన్ని వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. ఏడు కొండలవాడ ఎక్కడున్నా వంచు ఎలుగెత్తి పిలిచిన పలుకువాడు. స్వామివారిని స్తుతిస్తే అమ్మవారికి ఆనందం, అమ్మవారిని నుతిస్తే స్వామివారికి పరమానందం. ఇదే వీరిద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యత. అమ్మవారు చూడండి భక్తులారా, పచ్చని పట్టు వస్త్రమును, పచ్చని పట్టు వస్త్రమును, పచ్చని పట్టు వస్త్రమును బాగుగదిర్చిన భూషణంబులు విచ్చిన పుష్పమాలికలు ఏ విధమున్ కనువిందు చేయగా వచ్చిన భక్తులెల్లని వందనములుగొని వాంఛితంబుగన్. ఇక స్వామివారి దర్శనం అవుతుంది. ఇప్పుడు స్వామిని కూడా దర్శించే భాగ్యం కలుగుతున్నది. స్వామి మనకు అనుగ్రహాన్ని ఇవ్వటానికి సన్నద్ధమవుతున్నాడు. వచ్చిన భక్తులెల్లనిడు వందనమున్కొని వాంఛితంబుగన్. అదిగో శ్రీవారి దర్శన భాగ్యం కూడా కలగటం విశేషం. ముచ్చట తీర్చు నీకు నిది మృక్కుచునుంటి మీ వెంకటేశ్వర. పుణ్యాహవచన కైంకర్యము విశ్వక్సేన ఆరాధన నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ అర్చక స్వామివారు పఠించే మంత్రాలు విందాం. మంత్రాలు చాలా విలక్షణంగా ఉంటాయి. దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవతం అంటారు. కాబట్టి అలాంటి మంత్రాలు వింటూ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యాన్ని వేడుకుంటూ వీక్షిద్దాం శ్రీవారి కళ్యాణాన్ని. స్వామివారు మరొక అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి మనకి మరికొద్దిసేపు కొన్ని విషయాలు అనుకుందాం. ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జే దాతన మహేరణాయ చక్షుసే యోవశివతమోరస అంటూ అదిగో మంత్రాలు ప్రారంభమైన ఘంటానాదం విందాం. స్తోత్రవద్యే నమః జయా నమః స్తోత్రవదే వ్యాసమే దుష్టక్నాయ నమః నానా తపమిళ పద్మపుష్పాణి పూజయామే గోవదేవాలయ చతురోపచారాం సమర్పయామే సుప్రేత వైవాహికోచవాంగ
ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణం వీక్షించే భాగ్యం కలుగుతుంది కదా భక్తులారా, ఇది భగవద్ అనుగ్రహం. పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరావన వేడుకుందాం ఆ స్వామిని. పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరావన శరది శోషణ సత్యభాషణ సత్కృపామయ భూషణ దురిత తారణ సృష్టి కారణ దుష్టలోక విదారణ ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేళన. పోతనగారంటాడు భాగవతంలో, పరమ పావనుడు ఈ విశ్వాన్నంతా కూడా తనలో నింపుకున్నటువంటి వాడు, ఆపద్ బాంధవాన్ని పిలువబడేటటువంటి వాడు, సత్యభాషణుడు, శ్రీహరి కరుణా కటాక్ష వీక్షణ అలంకార అబ్దిజమున కుమిత చంద్రోదయ ఆశ్రిత విద్వజ్జనాధార సత్యభాష, ఇలా భగవంతుడి యొక్క వైభవాన్ని చెప్తారు. అలాంటి కరుణా కటాక్ష వీక్షణముల చేత వెలుగొందేటటువంటి మహానుభావుడు ఆయన. అట్లాంటి స్వామివారిని మనం వేడుకుంటున్నాం. కళ్యాణోత్సవంలో విశ్వక్సేనుల వారిని ఆహ్వానించారు, ఇప్పుడు అంకురార్పణలో దేవతలను ఆహ్వానిస్తున్నారు. ఎలా వస్తున్నారట వారు? ఆళ్వార్లు అంటారు దివ్య ప్రబంధాల్లో, సుమందు మామలర్ నీర్ సుడరు ధూపం కొండు అమరందు వానవర వానవర కోనోడుం నమన్ రెండుం తిరువేంగడం నంగట్కు నమన్ కొలువీడు తరుణ్ తడంగుండ్రమే. చక్కటి వర్ణన చేశారు భక్తులారా. అందులోని అమ్మాళ్ళవార్లు
స్వామివారి అంత అత్యంత భక్తి పవన కలిగినటువంటి మహానుభావుడు. ఆయన అంటాడు, సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పాలను చేతబూని పుణ్యజలాలను సమృద్ధిగా తీసుకుని వెలుగుతున్నటువంటి శుభప్రదమైనటువంటి దీపాలను చేతబట్టుకుని దేవతలంతా వరుస క్రమంలో ఉన్నారు. ముందుగా దేవతలకు అధినాయకుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుల వారు నమః అని నమస్కరిస్తూ వస్తున్నారు. తిరుమలలో స్వామికి నమస్కారం చేయడం చాలా గొప్ప విశేషం. కాబట్టి అందుకనే మరొక సందర్భంలో కూడా ఒక మాట అంటారు, అంటే వేంగడం మేల్మేల్ వినయ ముట్రవం తాంగళ్ తంగట్కు నలనవేసైనార్ వేంగడ తురవై వానరుక్కు నమవెంద్రలాం కడమై అదు సుమందార్ కట్కే. మన ఊరికి మనం ఉన్నటువంటి చోటికి తిరుమల ఎటుందో అటువైపు తిరిగి చేతులు జోడించి నమస్కరించడం మన సంస్కారం, అది కర్తవ్యం కూడా. అలా తిరుమల ఉన్న దిక్కుకి తిరిగి నమస్కారం చేస్తే స్వామి అనుగ్రహిస్తాడు. దూరము ప్రధానము కాదు, భక్తిభావన ప్రధానం. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్చ యాగచ్చ సేవాం కరోమి సకృ సేవయానిచ్చ సేవాఫలంతం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని వేడుకుంటూ మనం ఉన్న చోటు నుంచి తిరుమల ఎటుందో అటు తిరిగి చేతులు జోడించి నమస్కరించి గోవిందా అని పిలుద్దాం. ఒక్కసారి పిలుద్దాం అందరి కోసం, ఒక్కసారి గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. అలా అంటే విన్న స్వామి మనని రక్షిస్తాడు అని మనందరికీ ఆనందం. అందుకనే ప్రతిసర బంధనము అని చెప్పబడే రక్షాబంధన కైంకర్యానికి అర్చకవరణ్యులు సన్నద్ధమవుతున్నారు. ఇక్కడ వీరు స్వస్తి సూక్తాన్ని పఠిస్తారు. అది విన్న తర్వాత రక్షాబంధన విశేషాలను మరలా అనుసంధానం చేసుకుందాం. ఘంటానాదంలో ఉండే విశేషం కూడా చాలా గొప్పది. అలాంటి ఘంటానాదాన్ని మంత్రాలని పుష్పాణి పూజయామి ఓం అనంతాయ నమః తేజాయ నమః నాగరాజాయ నమః సహస్రదేవాయ నమః ధూపదీపాలంకరణార్థ అర్థదాం దార్యామి గుణోబల నివేదయామి తాంబూలం నివేదా తాంబూల నివేదయామి ఆవాహనార్థన దేవతాభ్యో నమః పునరార్ఘ్యవాద్యాగమనయ స్వస్తి సూక్తాన్ని అనుసంధానం చేశారు. అదేవిధంగా ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం చైంద్రశ్చాగ్నిశ్చరాశ్రంధారయతాం ధ్రువం అని ఈ రక్షాబంధన కైంకర్యంలో ఏడుకొండలవాడ గోవిందా గోవిందా అని భక్తులు వేడుకుంటూ ఉండగా భక్తులందరికీ స్వామి దర్శనం ఎంత విశేషమో స్వామివారి కళ్యాణ వీక్షణం అంత విశేషం. ఎన్నో పేర్లున్నాయి స్వామివారివి, సహస్రనామాలున్నాయి. కేశవ నారాయణ మాధవ విష్ణు మసూదన త్రికుణ వామన ఇత్యాది నామాలు ఉన్నాయి. కానీ ఒక నామాన్ని ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు, అదే గోవింద నామం. గోవుల్ గోపులు గోపికా జనముకై గోవర్ధనం బెత్తగా గోవిందాఖ్యపదం ముకర్ధమట గో శ్రీ గోపాల మమ్మేలుమా అంటాడు కవివరేణ్యుడు. నందవ్రజములో దేవేంద్రుడు రాళ్ళవాన కురిపిస్తుంటే దాని నుంచి అందరినీ కాపాడటానికి గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలుతో ఎత్తేట. అందుకనే గిరిధారి భవ పరిహారి హరి కరుణాకర మురారి శౌరి అంటారు. గిరిధారి భవ పరిహారి హరి కరుణాకర మురారి శౌరి అంటారు. అలా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడట. దానికి ఆళ్వార్లు ఒక సందర్భంలో చెబుతారు, కుండ్రమేంది కుళుర్మజై కాత్తవన్ అన్రుజ్ఞాలం అళందపిరాహన్ పరన్ శనృసేర్ తిరువేంగడ మామలై ఒండ్రుమే తజనం వినయ్ ఓయుమే. గోవర్ధన పర్వతాన్ని తన చేతితో ఎత్తి
కుంభవృష్టి బారి నుండి గోవులను గోపాలను కాపాడినటువంటి మహానుభావ అని సంబోధన విధానంతో చక్కగా ఆయన యొక్క వైభవాన్ని చెప్పారు. అదే భాగవత పురాణంలో పోతనగారు అంటాడు ఈ గోవర్ధన పర్వత విషయాన్ని అంటూ. ఆయన అంటాడు, బాలుండి ఇతడు కొండ దొడ్డది మహాభారంభు సైరింపగా సైరింపగా దాలండో అని దీని క్రింద నిల్వన్ శంకింపగా బోలదు ఈ శైలాంబోనిది జంతు సంయుత ధరా చక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులా అరవినుడి క్రిందన్ ప్రమోదంబునన్. అందరూ భయపడుతున్నారట, చిన్నపిల్లవాడేమిటి ఈ కొండెత్తి పట్టుకోవడం ఏమిటి, మేము మా కింద దూరంగానే రమ్మని పిలుస్తున్నాడు, కొండ కింద ఉంచోగానే ఒక్కసారి చేయి వదిలేశాడు అనుకో మా పరిస్థితి ఏమవుతుంది అని భయపడుతున్నారట. అందుకే వంశానికి ఒక పెద్దవాడు ఇంటికో పెద్దవాడు ఉండాలి. వాళ్ళందరిలో పెద్ద ఆయన ఒక ఆయన చెప్పాట, అదేం కాదు పర్వతాన్నే చిటికిన వేలతో ఎత్తి పట్టుకున్నాడంటే ఆయన కుర్చీలో మన లోకాలన్నీ ఉన్నాయి, ఆయన సామాన్యుడు కాదు, చిన్నప్పటి నుంచి ఆయన వైభవం చూస్తున్నాం రండి రండి అని పిలిచికెళ్ళారట. కాబట్టి అప్పుడు కృష్ణుడు అన్నాడట, చిన్నపిల్లవాడు కదా చిటికిన వేలతో కొండను ఎత్తి పట్టుకున్నాడు, కొండ కిందకు రమ్మని పిలుస్తున్నాడు, రాగానే వదిలేస్తాడేమో అనుకుంటున్నారా, భూనభోంతరాలు దద్దరిల్లగా ఏమైనా కానీ ఈ పర్వతాన్ని మాత్రం వదిలే పని లేదు అని చెప్పి అందరినీ ఆహ్వానించి ఆ కొండ కింద నుంచోబెట్టాట. 7 రాత్రులు 7 పగళ్ళు ఒంటి కాలి మీద నిలబడి అందరినీ రక్షిస్తే ఇంద్రుడికి గర్వభంగమయ్యి దిగి వచ్చి ఈయన్ని పూజించి సత్కారం చేసి పట్టాభిషేకం చేసి గోవిందా అని పిలిచాట అందరితో కలిసి. అందుకనే గోవింద పట్టాభిషేకం అంటారు భాగవతంలో. అలాంటి గోవిందనామం చాలా గొప్పది భక్తులారా, మనకు అవకాశం లభించినప్పుడల్లా గోవింద గోవింద అని పిలుస్తూ ఉండండి. ఈ గోవిందనామమే పరమోత్కృష్టమైన తారక మంత్రం. అందుకని గోవిందుణ్ణి తలవండి, గోవిందుణ్ణి పిలవండి, గోవిందుణ్ణి కొలవండి, గోవిందుణ్ణి సేవించండి, గోవిందుణ్ణి చూచి తరించండి. తర్వాత అమ్మవారు, అమ్మవారిని గురించి కూడా శ్రీ ఇచ్చతే లక్ష్మీ చపత్యం వేదం చెబుతూ ఉన్నది. అదేవిధంగా ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి శ్రీదేవి అమ్మవారి యొక్క వామహస్తానికి కూడా కంకణధార నిర్వర్తిస్తూ ఉన్నారు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ త్వాం మమావహ జాతవేదో లక్ష్మీ మనసగామినీం శ్రీ సూక్తం చెబుతూ ఉన్నది. అలాంటి తల్లి మా ఇంట ఉండాలని వేడుకోవాలట. అదేవిధంగా ఇక భూమాత మేదిని దేవి వసుంధర వసుధ వాసవి ఇత్యాదిగా భూసూక్తంలో పృథ్వీ సూక్తంలో చెబుతారు. అలాంటి భూదేవి వామహస్తానికి కంకణధార నివర్తించుకోవటం, ఎందుకంటే ఓర్పుకు ప్రత్యేక భూమాత, సకల సంపద సమేత. ఉభయ దేవేర్లకు కూడా కంకణధార నిర్వర్తించిన తర్వాత అర్చక స్వామివారు, ఇక స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించే అనుగ్రహాన్ని పొందారు ఈరోజు స్వామి కటాక్షం. ఆయన నిర్వర్తిస్తున్నారంటే భక్తులందరి పక్షాన ప్రతి ఒక్క భక్తునికి వీక్షణ భాగ్యం కలిగేటట్టుగా సభక్తిగా నిర్వర్తిస్తూ వైగానసాగమంలో పేర్కొన్నట్టుగా అర్చక స్వరి సాక్షాత్ శరరూపీన సంశేహాన్ని భగవంతునికి భక్తునికి మధ్య వీరు అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ వీరు కూడా కంకణధార నిర్వర్తించుకున్నారు భక్తులారా. ఇది రక్షాబంధనం. గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన గోవిందుడు కావచ్చు, కొలువై ఉన్న కోదండరాముడు కావచ్చు, మరి ఈనాడు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కావచ్చు, అందరినీ అనుగ్రహించేందుకు సన్నద్ధమై ఉన్నారు. తర్వాత సకల దేవతా స్వరూపంగా అగ్నిని ఆహ్వానిస్తూ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వర్తిస్తారు. అగ్ని ద్వారా ఆజ్య రూపంలో దేవతలకు అవిస్సులు సమర్పిస్తారు. పరిచారక స్వామివారు అగ్నిని అందించగా అర్చక స్వామివారు హోమంలో సమర్పించి ఇక్కడ పఠించే మంత్రాలు విందాం, తెరపట్టేటప్పుడు సంకీర్తన విందాం. స్వామి అనుగ్రహాన్ని పొందడానికి మరొక్కసారి గోవింద అందాం. గోవింద గోవింద గాయత్రీం ప్రోక్ష ేకాయాంస్కందమావాహ్యమే కననే పితృమావాహ్యమే స్కంధిలే భూమివాహ్యమే వదలోకీకాగ్నిమాదాయ
ఓం భూః బ్రహ్మాణమావాహ్యమే ప్రజాపతిమావాహ్యమే హిరణ్యగర్భమావాహ్యమే పితామహమావాహ్యమే బ్రహ్మణే నమః ఇంద్రమావాహ్యమే ఇంద్రమావాహ్యమే చంద్రమావాహ్యమే సోమాయ నమః సర్వోపజానప్రజ్ఞమ్రోచిష్యామే ఆజమానోస్తు స్వమ్రోచిష్యామే ఆజమానోస్తు ంత్రిక్షాయ మహావిష్ణమావాహ్యామే వ్యాపి నారాయణమావాహ్యామే బ్రహ్మం రోచిష్యామే రోచేవత్ లోకస్తత్రేమ వరదనవాహ్యమే రుద్రనవాహ్యమే ఉపపస్యం ఓం మహావిష్ణమావాహ్యమే బృహస్పతిమావాహ్యమే మిత్రమావాహ్యమే వరుణమావాహ్యమే ఆదిత్యానవాహ్యమే అశ్వినమావాహ్యమే పూషాణమావాహ్యమే కక్షమావాహ్యమే కక్షదేవత సోమమావాహ్యమే ఉపాసయజ్ఞమావాహ్యమే యజ్ఞదా విశ్వాం దేవానవాహ్యమే సర్వదేవానవాహ్యమే ఆద్యభాగ్యే ప్రజాపతి యజుష్ఠనిర్వపామే అగ్ని యజుష్ఠనిర్వపామే వసుజ్యోతిష్ఠనిర్వపామే మరుజ్యోతిష్ఠనిర్వపామే రుద్రేజ్యోతిష్ఠనిర్వపామే ఉపపస్యం ఓం మహావిష్ణమే శర్వపామే బృహస్పతి శర్వపామే ఆదిత్యభ్యజు శర్వపామే అశ్వనేభ్యజు శర్వపామే కోష్ణజు శర్వపామే కక్షాజు శర్వపామే కక్షదేవత సోమాజు శర్వపామే యజ్ఞదా విశ్వాందేవే జ్యోజు శర్వపామే సర్వదేవే జ్యోజు శర్వపామే తృప్తశ్యామే చరమదశ్యామే ఏర్జే నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః యాతవేదసే నమః వైశ్వానరాయ నమః విసర్గణే నమః అగ్నిపురుషాయ నమః హరితే నమః వాయువ్యాదజ్ఞాయంత ప్రజాపతి స్వాహ్యాదేశానంత ఇంద్రాయ స్వాహ ఓం అగ్ని స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యాం స్వాహ ప్రజాపతి స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ ఉపపస్యం ఓం శ్రీ మహావిష్ణువే స్వాహ బృహస్పతి స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యభ్య స్వాహ అశ్వనిభ్య స్వాహ కోష్ఠ స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాద విఘ్నాయ స్వాహ యజ్ఞదేవత స్వాం దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ధన్యాభిగార్య చరం సామిత్రాగ్రహయిత్వా పునరపి గార్య ఓం భూవ్యాహుతి ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వ స్వాహ అదితేన ముగ్ధస్థా హనుమతేన ముగ్ధస్థా సరస్వతేన ముగ్ధస్థా దేవసో దప్రాసావే హస్తదేవదేవస్య భగవతో నారాయణ శ్రీపదే పురుషోత్తమస్ శ్రీనివాస స్వామన వైవాహికృతవాంగ భాగవతే నాగారముద్యే యునానిక్త స్వరలోప ప్రాశ్చిత్తార్థం అదో దేవాద వైష్ణవ మోక్షే అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతో దప్రజువ అదో దేవా అవంతు నోయతో విష్ణోర్విచక్రమే పుత వ్యాసం దదామ విశ్వాహ ఇదం విష్ణు రుచక్రమే త్రేదానిత్యదే పదం సమూఢపస్య భాగం
ధర్మశ్రయ స్వాహ త్రేణ పదావ చక్ర మే విష్ణు గోపాదాభ్య తదో ధర్మాణి దారియన్ స్వాహ విష్ణోద్గార మాణి వస్తే యదో హృదాని పస్పసే ఇంద్ర సయ్యద్ జ్యోత్సక స్వాహ తద్విష్ణోత్పర మంపద గంసదా పస్తంది జోరయ దివి వెడక్తుదా తదగ్గ స్వాహ తద్విప్రాజో వన్యమోజా కృవాం వస్తందే నిష్ణోద్యత్పరమద గస్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం బోద్భువ స్వ స్వాహ అదితే నమక్ దుస్త అనుమతే నమక్ దుస్త హౌస్తే నమక్ దుస్త దేవసో దప్రాసావే అగ్ని ప్రేష్టా బ్రాహ్మో దస్సు మహోద్దో మహాంకోన గృహంతో సుమహోర్తోస్తు చూచి వచ్చితి నీవున్న చోటికి తోడి దేచితి చేచేత పెండ్లాడు చిత్తగించవయ్యా చూచి వచ్చితి నీవున్న చోటికి తోడి దేచితి చేచేత పెండ్లాడు చిత్తగించవయ్యా హరి లలితాంగి జవరాలు లావణ్యవతీకె కలువ కంటి మంచి కంబు కంటి లలితాంగి జవరాలు లావణ్యవతీకె కలువ కంటి మంచి కంబు కంటి జలజవదనా చక్రజ ఘన సింహ మధ్య తలిరుబోడి సక్కదనమిట్టిదయ్య జలజవదన చక్రజ ఘన సింహ మధ్య తలిరుబోడి సక్కదనమిట్టిదయ్య హరి వచ్చితి నీవున్న చోటికి తోడి దేచితి చేచేత పెండ్లాడు చిత్తగించవయ్యా అలివేణి మిగుల నీలాలక శశిబాల మలయ జగంధి మహామానినికే అలివేణి మిగుల నీలాలక శశిబాల మలయ జగంధి మహామానినికే పెనుచు మరుణి విండ్ల బొమ్మలది చారు బింబోష్ఠి కలిత కుందరద చక్కదనమిట్టిదయ్య పెనుచు మరుణి విండ్ల బొమ్మలది చారు బింబోష్ఠి కలిత కుందరద చక్కదనమిట్టిదయ్య హరి చూచి వచ్చితి నీవున్న చోటికి తోడి దేచితి చేచేత పెండ్లాడు చిత్తగించవయ్యా కుటద్దములదిది శ్రీకార కర్ణములది మాయమ్మ అలమేలు మంగమ్మ చెక్కుటద్దములదిది శ్రీకార కర్ణములది నిక్కు చన్నుల రంభోరు నిర్మల పాద
చెక్కుట దములదిది శ్రీకార కర్ణములది నిక్కు చన్నుల రంభోరు నిర్మల పాద లవనాద సప్త సాగరే వృదే జంబో ప్రజ్ఞాద సప్త ద్వీపే ద్వీపే మహేంద్రాద సప్త కుల పర్వత విరాజతి హేమకూటాఖ్యాత్ ఇంద్ర ప్రస్థాద నవగంధాత్మకే హరిపుష కింబుల్ చైరావధానాం ఇంద్ర ప్రస్త్రమణ పాంచజన్య సింహలలబ్ధకే పంచా షట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబో ద్వీపే భాద వర్షే వరద గండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమ భూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావ్యోన్మధ్య ప్రదేశే హే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశ పూర్వేషాం ద్వసాపరేషాం తద్వంశానాం పితృణాం నరకాధిపత్యేద్యా మోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారూప్య సామిప్య సాయుధ్య పద హిత చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం ఆధార శక్తి గౌర్వాబ్ధే రుక్మిణే చత్రికాశ్యపాబ్ధే కోటి చాతుర్లక్ష ప్రమాణాగే దివ్య వైదిక విధానేన నానా విధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘన ప్రకారేణ హేమాద్రి కన్యాదానాప్త్యర్థం కన్యాదానం కారిష్యే ఆనందనలయవాస గోవిందా గోవిందా అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణ గణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య శంఖ చక్ర గదా సార్ఘనంద కౌమోదకి పంచాయుధ ధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్ వైకానస ఆగమోక్త ప్రకారేణ ఆంగిరస భారహస్మజ భారద్వాజ త్రయాదితే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్ కారణభూతస్య మూల ప్రకృతి భూత విధానేన ప్రవర్ధమానస్య సంఘటనావతారస్య విష్ణో పరబ్రహ్మణో నత్రే ఆంగిరస భారహస్మజ భారద్వాజ త్రయాదితే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిత వేద ప్రవర్ధమానస్య సంఘటనావతారస్య గుణత్రయ కర్మణో విధివశాత్ ఉత్పస్తి లగాద మనసు సుఖీయమానస్య హే మహావిష్ణో పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగిరస భారహస్మజ భారద్వాజ త్రయాదితే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతానుకటి మణిమగ్నిపరాజిత పాదారవిందస్య మత్స్యావతార రూపాది భగవత్ పరవాసుదేవస్య హి మహావిష్ణో ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగిరస భారహస్మజ భారద్వాజ త్రయాదితే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీట కేయుట దివ్యాభరణ శోభితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య మాల్యాభరణ భూషితాయ ప్రవన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణ గరుడ వాహన రూఢాయ అచింత్యాత్మన లావణ్య తేజో రత్నాకరాయ సకల వేదాసాగాధ్యాయనౌ అఖిల లోక పవిత్రపత్రాయ శౌణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రేష్ఠి నివాస పర బ్రహ్మణే వరాయ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద లక్ష్మీనివాస గోవింద గోవింద చతుర్వేదాసాగాధ్యాయ భార్గవతామనగ్నుపంచారుడే ప్రవరాన్విత భార్గవత గోత్రోద్భవే సర్వాలంకారవతే సురాంగనా సంసేవిత పాదారవింద హి మహావిష్ణో వక్షస్థల నివాసనే ఆనందకళాత్మిక మూల ప్రకృతి భూత ఉత్తర పల్గుని నక్షత్రే కన్యా రాసో జాతాయ మా శ్రీదేవి నామ్నే కన్యా ఋణిమహే ఋణిత్వం దాస్యామే వసుంధరారమణ గోవింద గోవింద చతుర్వేదాసాగాధ్యాయ కాశ్యపావస్తారణ్రయారుజే ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవే సర్వాలంకారవతే సురాంగనా సంసేవిత బాధారవింద హి మహావిష్ణో అత్యంత మనోహరి అతో శ్యామలాంగీ రేవతి నక్షత్రే మీనరాసో జాతాయ ఇమాం భూదేవి నామ్నే కన్యా ఋణిమహే ఋణిత్వం దాస్యామే శ్రీభూరమణ గోవింద గోవింద సనాతన ధర్మోద్ధారక గోవింద గోవింద లక్ష్మీవల్లభ గోవిందోవింద
అనంత కళ్యాణగుణ సంపన్న ఆశ్రిత వాత్సల్యక జలధి అపార కరుణా సింధు అచించద్భుత నిత్యయవన స్వభావ లావణ్య తేజో రత్నాకర నవమోహన సుందర మందహాస శ్రీనివాస నీ దివ్యవైభవం కళ్యాణోత్సవంలో చూచి తెరాల్సిందే నాయన. ఇక్కడ మాంగళ్య పూజకు సన్నద్ధమవుతున్నారు అర్చక స్వాములు, అక్కడ భక్తులంతా భక్తితో వీక్షిస్తున్నారు. స్వామి, నీవు రమాకాంతుడవై విరాజిల్లుతూ ఉన్నావు, అదే లక్ష్మీకాంతుడవని పిలుస్తాము. కారణమేమంటే ఈ సృష్టినంతా నడిపించేటటువంటి సూత్రధారివి నీవే కదా. అందుకనే భాగవతంలో పోతన గారు ఒకచోట చెప్పాడు, ఆడించున్ హరి దివ్య నాటక గుణవ్యాపార నృత్యంబులన్ ఆడించున్ హరి దివ్య నాటక గుణవ్యాపార నృత్యంబులన్ పాడించున్ జలజాత నేత్ర బిరుద ప్రఖ్యాత గీతంబులన్ కూడించున్ సతతంబు జిహ్వల తుదిన్ గోవిందనామావళు క్రీడన్ యక్షకి క్రీడన్ కిన్నెర యక్షకామినులచే కృష్ణార్పిత స్వాంతుడై. అసలు భాగవతము ఒక రసగుళిక, రమణీయమైనటువంటిది అన్నమాట. ఎలా అంటే చెరుకు రసంలో పంచదార వేసి దానిలో తేనె పోసి రంగరించి అది ఆస్వాదిస్తుంటే ఎంత తీయగా ఉంటుందో. కదలీ ఖర్జూరాది పరముల కన్నను మధురమౌ నీనామేమి రుచినాని శ్రీరామదాస్ అన్నాడు. అలాగే భాగవతం కూడా భగవత్ సమన్వితమైనటువంటి భక్తి పేటిక, ఆధ్యాత్మిక భావన. చూడండి ఈ పద్యంలో ఎంత చక్కగా ఉంటున్నాడో, ఆడించున్ హరి దివ్య నాటక గుణవ్యాపార నృత్యంబులన్. మనమంతా కూడా మాట్లాడుతున్నామంటే భగవంతుడి దయ, వింటున్నామంటే భగవంతుడి దయ, చూస్తున్నామంటే భగవంతుడి దయ, మరి నమస్కరిస్తున్నామంటే భగవంతుడి దయ, ధ్యానిస్తున్నామంటే భగవంతుడి దయ. అందుకనే ఆడేవాడు ఆడించేవాడు, పాడేవాడు పాడించేవాడు, కదిలేవాడు కదిలించేవాడు, నడిచేవాడు నడిపించేవాడు, అన్నీ తానై అంతటా తానై ఉన్నటువంటి మహానుభావుడు ఎవరంటే సాక్షాత్తుగా ఇదిగో మన ఎదుర్కొండా ఉన్నటువంటి లక్ష్మీకాంతుడే. అందుకనే ఇతడు లక్ష్మీకాంతుడు అన్నిటికీ అని ఒక సంకీర్తనలో చక్కగా అనుసంధానం చేశారు. ఇతరులను వేడుకుంటే ఉపయోగం ఉంది, ఎవరిని వేడుకోవాలో వారిని వేడుకోవాలి. ఎవరిని ఆశ్రయిస్తే అన్యులను ఆశ్రయించవలసిన ఆవశ్యకత రాదో వారిని ఆశ్రయించాలి. అలా ఆశ్రయించగినటువంటి వాడు లక్ష్మీకాంతుడు. అందుకనే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసరసం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం అన్నారు. కాబట్టి ఇతడు లక్ష్మీకాంతుడు అన్నిటికీ అని సంకీర్తన కూడాను. పాడించున్ జలజాత్రనేత్ర బిరుద ప్రఖ్యాత గీతంబులన్. మరి అన్నమాచార్యుల వారు 32,000 కీర్తనలు రాశాడంటే నందకాంశ సంభూతుడు స్వామిదయతో రాశాడు. అదేవిధంగా మనం గోవిందాన్ని పిలుస్తున్నామంటే మన నోటిపైన గోవిందనామాన్ని పలికిస్తున్నదే గోవిందుడు. కాబట్టే పలుద్దాం, లక్ష్మీరమణ గోవిందా గోవింద, ధాత్రీరమణ గోవిందా గోవింద. ఇతడు లక్ష్మీకాంతుడు కాబట్టి లక్ష్మీదేవం వారు శ్రీదేవం వారి గళసీమలో మాంగళధారణ చేస్తున్నాడు. ఆ మంత్రాలు వింటూ ఆ మాంగళధారణ వీక్షిస్తూ స్వామివారి అనుగ్రహం అమ్మవారి కటాక్షాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచం. మాంగళ్యం దందురాధేన జీవరక్షణ హేదవే కంటే బధ్నామి దుబహే సాదే వజరదాంతదం. మాంగళ్యం దందురాధేన జీవరక్షణ హేదవే కంటే బధ్నామి దుబహే సాదే వజరదాంతదం. మాంగళ్యం దందురాధేన జీవరక్షణ హేదవే కంటే బధ్నామి దుబహే సాదే వజరదాంతదం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో మహాంగాన్ గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. అతడు లక్ష్మీకాంతుడన్నియునొసగుగాక,
అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక మోదముతోనొక మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతోనొక మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక తల్లి భుజించిన వెళ్ళ తగు గర్భము శిశువుకు ఎల్లగాగబరిణామమిచ్చుగాక తల్లి భుజించిన వెళ్ళ తగు గర్భము శిశువుకు ఎల్లగాగబరిణామమిచ్చుగాక బుల్లము లోపలి హరికొసగని పూజలెల్లా బుల్లము లోపలి హరికొసగని పూజలెల్లా వెళ్ళి చింత పంటి వల్లే వృధా వృధా ఇమాం లాజానవబామే సంరోధ్యకరణాన్ మమ తుభ్యం దంబనానాం తదగ్నేరనుమన్యతాం యయం నాజోబగ్నో లాజానా స్వపంతే దీర్ఘాయురస్తు పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వ స్వాహ అదితే నమగ్నస్తా హనుమతే నమగ్నస్తా సరస్వతే నమగ్నస్తా వ్యవసాయ దప్రాజావే అస్తదేవదేవ భగవతో నారాయణ అష్టపతే మృఢోత్తమస్య శ్రీనివాస స్వామిన వైవాహికోచవాంగవాంగజన లాజోమాంతే మంత్రలోపే తంత్రలోపే క్రియాలోపే ద్రవ్యలోపే సర్వోపదర్ణవార్ణార్థమదో దేవాదవైశ్వమ మోక్షే హరితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసో దప్రిజువ అతో దేవ అవంతు నోయతో విష్ణోర్విచక్రమే పృథుభ్యాస ప్రదామ విశ్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిధదే పదం సమూఢపస్తమా గుంశ్రేయస్వాహ శ్రేణి పదావచక్రమే విష్ణుర్గోపాదాభ్య తో ధర్మాణి దార్యన్ స్వాహ విష్ణోత్కర్మాణి వస్తత యతో రథాని వస్మసే ఇంద్రస్య యజ్జోస్తక స్వాహ తద్
తద్విష్ణోత్ పరమం పదగం సదా పశ్యంతి సూరయ దివీ వరిక్షురాత గస్వా తద్వే ప్రాసో జాగ్రవాన్ దుస్సుందే విష్ణోద్యత్ పరమ దగ్గ స్వాహ ఓం భూస్వాహ ఓం భువ స్వాహ ఓం సుభ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ అదితేన ముగ్నుస్తా హనుమతేన ముగ్నుస్తా పరస్వతేన ముగ్నుస్తా దేవతో దప్రాసావే అస్తు దేవి జస్వాహ తను జస్వాహ వృద్ధి స్వాహ సమృద్ధి స్వాహ సర్వ సమృద్ధి స్వాహ ఆశ్రామిత్యాశ్చావద సమిదసి తేజోసి తేజమే దేస్వా సూర్య సతిమే చక్షుర్మే పాహి స్వాహ సోమ సతిమే చిత్తమే పాహి స్వాహ యమ సతిమే మూత్రమే పాహి స్వాహ వాయుర్దిమే ప్రాణమే పాహి స్వాహ బ్రహ్మణే దిమే బుద్ధిర్మే పాహి స్వాహ సప్తతే అగ్ని సప్తదశ సప్తదామప్రియాణి సప్తహోత్రాబ్దదాత్ వాయజంతి సప్తయో నిర్వా ఋణస్వగృతే నస్వాహ ఋతుధానుష్ఠేనపూర్ణమాత మనసా ప్రజాపతి స్వాహ అగ్నిభుక్త గస్వాహ వేదభుక్త గస్వాహ ధ్వభుక్త గస్వాహ దౌభుక్త గస్వాహ పదవీభుక్త గస్వాహ ఔషధ వనస్పతి గంధర్వాక్త గస్వాహ అగ్నిర్జీర్ణ అగ్నిజీర్ణ గస్వాహ వేదజీర్ణ గస్వాహ ధ్వజీర్ణ గస్వాహ దౌజీర్ణ గస్వాహ పదవీజీర్ణ గస్వాహ ఔషధ వనస్పతి గంధర్వాక్తీర్ణ గస్వాహ సమంతమే పూర్ణాహుతి మే పూర్ణాతి ఆద్యతే ఇంద్రాయ జో విశ్వాహ పూర్ణాయుతం జోయుత్వా పూర్ణాతి ముహూర్త సుముహూర్తో మహాంతో గృహంతో సుముహూర్తోస్తు అగ్నిస్తుపిన వేదస్తుపిన ఉత్తరదపరదపనియా భత్రయాయుజం నారాయణాయేతి సమర్పయామే సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు బ్రహ్మ రుద్రాస్యామే
అగ్నిగాయత్రి జపం కర్ష్యమాణ శ్రీవారి నిత్య కళ్యాణోత్సవ వీక్షణ భాగ్యంలో హోమాన్ని వీక్షించాం, అదేవిధంగా పూర్ణాహుతిని సందర్శించాం. ఇవన్నీ కూడా స్వామివారి కటాక్షం ద్వారా కలుగుతున్నాయి. అందుకనే కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయది సమర్పయామైన సమస్తము ఆ భగవంతుడికి చెందడమే నిజమైనటువంటి భక్తి భావన. కాబట్టి యజ్ఞ రక్షకుడైనటువంటి స్వామికి విజ్ఞాపన చేసుకుంటూ తదుపరి కైంకర్యాన్ని వీక్షిద్దాం. కురై వెన్రుమిల్లాద గోవిందా అన్నది గోదాదేవి. చిన్నవారమైనా మీ యందు భక్తి ఉన్నవారము, నీ పైన ఆధ్యాత్మిక భావన కలిగి ఉన్నవారము అని వేడుకుంది. కాబట్టే 1000 ఏనుగులతో మంగళవాయిద్యంతో తరలివచ్చి వివాహమాడినట్లుగా స్వప్నంలో కనపడ్డాడు స్వామి. కళని ఇలలో నిజం చేసుకున్నటువంటి భాగ్యాన్ని పొందినటువంటి పరమ భాగవతోత్తమరాలు. కాబట్టే గోదాదశైర్ నమైదమిదం భూయే వాస్తు భూయ అన్నారు. విషయమేమంటే నాచ్యారిత్రమైన దివ్య ప్రబంధంలో వారుణమాయరం అనేటటువంటి పాసురాల వైశిష్యాన్ని స్వప్నవృత్తాంతాన్ని చెప్పింది గోదాదేవి. తరువాత పుష్పమాల పరివర్తనం. విచ్చిన పుష్పమాలికలు సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పాలు, అనేక పుష్పాలు పుష్పమాలగా ఏర్పడి స్వామివారి నుండి అమ్మవారికి అలంకరింపజేస్తుంటే ఉరమున లక్ష్మియుండ పురుషోత్తమ సర్వఫలప్రదా సకల విధములైనటువంటి సత్ఫలాలు ఇచ్చేటటువంటి స్వామి అమ్మవారిని హృదిలో ఎదలో నిండారి మెండారి ఉన్నారు. కాబట్టి నువ్వంతటి సమున్నతమైన స్థానం ఇచ్చినందుకు వాత్సల్యంతో తిరిగి ఆ పుష్పమాలను అమ్మ నీకు సమర్పిస్తోంది. స్వీకరించవయ్యా శ్రీనివాస. ఓ గోవిందా, నీవందరినీ సమానంగా చూసే స్వభావ లావణ్య తేజో వైశిష్యం కలిగిన మహానుభావుడు. కాబట్టే మరొక దేవేరైనటువంటి భూదేవికి కూడా పుష్పమాలను అనుగ్రహపజేస్తున్నావే. చూచే భక్తులకు ఆనందాన్ని కలిగిస్తున్నావు కదా స్వామి. ఓ భూమాత, స్వామి నిన్ను తన అవతార వైశిష్యాల్లో ఒక సందర్భంలో రక్షించాడనేటటువంటి వాత్సల్యాన్ని గుర్తుంచుకుని ఆ విశ్వసనీయతతో తిరిగి ఆ పుష్పమాలను స్వామికే సమర్పిస్తున్నావు కదా భూమాత. అందుకనే లక్ష్మీరమణ గోవిందా, ధాత్రీరమణ గోవిందా, ధరణీరమణ గోవిందా, ఏడుకొండలవాడ గోవిందా అని గోవిందనామంతో వేడుకుంటూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా సుదూర ప్రాంతంలో నుండి వీక్షించే భక్తులందరి ఇంట సిరుల పంట కావాలని, శ్రీభూసతులతో భక్తుల శరణాగతులతో గోవిందనామాలతో అక్షతారోపణ కార్యక్రమానికి సన్నద్ధమవుతున్నాడు స్వామివారు. ఉభయ దేవేరులతో కలిసి కళ్యాణోత్సవంలో చివరి ఘట్టంగా నిర్వహించబడేటటువంటి తలంబ్రాల కార్యక్రమం ఒక్క సంకీర్తనంతో అన్నమయ్య ఆధ్యాత్మిక భావం నింపాడు ప్రపంచవ్యాప్తంగా. ఎక్కడ వివాహం జరుగుతున్నా పిటికిట తలంబ్రాల పెండ్లు కూతురనే సంకీర్తన లేనిదే ఆ తలంబ్రాలకు శోభ చేకూరదు. ఇక్కడ కూడా మనం సంకీర్తన వింటూ తదుపరి తలంబ్రాలను వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు నమో వెంకటేశ్వర.